బిగ్ బాస్ సీజన్ 6 మొదలై 50 రోజులు దాటేసింది. సో ఈ వీడియోలో ఎవరు విన్నారు, ఎవరు రన్నర్ అవుతారు అనేది తెలుసుకుందాము. ప్లీజ్ ఈ మొత్తం ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి, ప్లీజ్ స్కిప్ చేయకండి. వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ సీజన్ 6 మొదలై 50 రోజులు దాటేసింది, అంటే దాదాపు సగం ఆట అయిపోయింది. ప్రతి సీజన్లోనూ 3-4 వారాలు డెత్ ఓవర్స్ లెక్క, ఆ తర్వాత అసలు మజా ఉంటుంది. కానీ 6వ సీజన్ పరమ రోత సీజన్, ఇప్పటి వరకు ఇలాంటి చెత్త కంటెస్టెంట్ చూసిందే లేదని, పరమ వరెస్ట్ కంటెస్టెంట్స్ వీళ్ళే అని స్వయంగా బిగ్ బాస్ ఒప్పుకున్నారంటే ఈ సీజన్ ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రేటింగ్స్ కూడా ఏ సీజన్లో లేనంత దారుణంగా పడిపోయాయి. మొత్తం 21 మంది కంటెస్టెంట్తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 6 8వ వారానికి చేరుకునేసరికి హౌజ్లో 14 మంది కంటెస్టెంట్ మాత్రం మిగిలారు. ఈ వారం 14 మంది నామినేషన్ ఉండడం విశేషం. ఇందులో రోహిత్, మెరీనా, వాసంతి, శ్రీసత్య, ఇనయ, శియాన్, ఫైమా, రాజ్, కీర్తి, ఆదిరెడ్డి, బాలయ్య, గీతు, రేవంత్, ఆర్జే సూర్య, ఈ 14 మంది నామినేషన్లు ఉండగా ఎలిమినేట్ అయిన వాళ్ళ లిస్ట్ చూస్తే అభినయశ్రీ, షాని సల్మా, నేహా చౌదరి, ఆరోహి, చలాకి చంటి, సుదీప, అర్జున్, కళ్యాణ్, ఈ 7 ఎలిమినేట్ అయ్యారు. అయితే 8వ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు, అసలు టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనే విషయానికి వస్తే, నిజానికి బిగ్ బాస్ సీజన్ 6 ఆట దాదాపు సగం పూర్తయింది. ప్రతి సీజన్లోనూ దాదాపు ఇప్పటికే విన్నర్ ఎవరు అవుతారు, టాప్ 5లోకి ఎవరు వస్తారు అనేది ఒక దానిపై ఒక క్లారిటీ వచ్చేది. అయితే కానీ ఈ సీజన్లో అంత చెత్త కంటెస్ట్ ఉండడం వల్ల ఉన్న వాళ్ళలో విన్నర్ని వెతుకోవాల్సిన పరిస్థితి. సీజన్ 1 మొదలు ఓటీటీతో సహా ప్రతి వారం లెక్కలు మారిపోయాయి. జీరోగా ఉన్న వాళ్ళు హీరోలు అయ్యేవారు. శివ, బాలాజీ, కౌశల్ మొదలు విజయ్ సన్ని, బిందు మాధవ్ వరకు అనూహ్యంగా విన్నర్స్ అయిన వాళ్ళే. అంటే వాళ్ళు ఫైట్ చేసి గెలిచారు. కానీ ఈ సీజన్లో దరిద్రం ఏంటంటే ఫైట్ చేసే కంటెస్టెంట్ ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదు. సో ఇలాంటి సందర్భాల్లో ఆటను బట్టి కాకుండా వాళ్ళ పాపులారిటీ, రికమెండేషన్ బట్టి విన్నర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఆ కోవలో చూసుకుంటే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరో ఒకరు గెలవాలి, గెలుస్తారు కూడా. ఉన్న వాళ్ళలోనే కాస్త కూస్త ఆడిన వాళ్ళని విన్నర్ చేస్తారు. దీనికి తోడు హౌజ్లో వెళ్ళిన వాళ్ళలో బయట కాస్త కూస్త పేరు ఉందో వాళ్ళు ఆ క్రేజ్లో గెలుస్తారు. అంతే తప్ప బిగ్ బాస్లో సంపాదించుకున్న క్రేజ్తో మాత్రం కాదు. ఆ లెక్కన చూసుకుంటే ప్రస్తుతం హౌజ్లో ఉన్న వాళ్ళలో సింగర్ రేవంత్కి ఎక్కువ క్రేజ్ ఉంది. ఆల్రెడీ అతను ఇండియన్ ఐడల్ విన్నర్ కాబట్టి విన్నర్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఆటను బట్టి కాకుండా వాళ్ళ పాపులారిటీ, రికమెండేషన్ బట్టి విన్నర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఉన్న వాళ్ళలో కాస్త ఒక్కోసం ఆడిన వాళ్ళు విన్నర్ చేస్తాడు. తో నిజానికి ఫైటర్ అనేవాడు బిగ్ బాస్ హౌస్లో లేకపోతే ఫేమ్ ఉన్న వాళ్ళే విన్నర్ అవుతారు. ఆ లెక్కలో నిన్న విన్నర్ రేవంత్ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇక గీతు శ్రీయాలలో ఒక రన్నర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ గీతు అయితే మ్యాక్సిమం కాదనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో అసలు ఫస్ట్ 2-3 వీక్స్ చూసుకుంటే గీతు రన్నర్ అనుకున్న వాళ్ళలో నేను ఒకరిని. కానీ ఇప్పుడు గీతు చూస్తే పరమ అసహ్యం వేస్తుంది. గీతు శ్రీసత్యలను చూస్తే సీరియల్లో ఆ లేడీ విలన్లు ఉంటారు కదా, అలానే అనిపిస్తున్నారు. సో రన్నర్ అయ్యే విషయంలో మాత్రం ఎవరు శ్రీయాను కూడా కష్టమే అండి. రన్నర్ కూడా అసలు డౌటే ఉంది. విన్నర్ ఒక్కడే కన్ఫర్మ్ అయ్యాడు. రన్నర్ ఎవరన్నా కావచ్చు. నిజానికి గేమ్ పరంగా చూసుకుంటే గీతు కంటే శ్రీయాన్ కాస్త బెటర్ చెప్పవచ్చు. కానీ మనోడు ఇంకా యాక్టింగ్లోనే ఉన్నాడు. ఎలా యాక్ట్ చేస్తే మనల్ని కెమెరాల్లో చూపిస్తారని ధ్యాసలో ఉన్నాడు తప్పితే అతనిలోనూ రియల్ గేమర్ బయటకు తీసుకురావడం లేదు. బయట బలమైన పిఆర్ టీమ్తో పాటు సిరి ఫ్యాన్ సపోర్ట్, అలాగే అతనికి కూడా సోషల్ మీడియాలో పాపులారిటీ బాగానే ఉంది. కాబట్టి శ్రీయాన్ రన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా బ్రహ్మలు, ఇంకా గీతు అయితే ఆల్రెడీ తాను టైటిల్ గెలిచినట్టు శ్రీయాన్ రన్నర్, తాను విన్నర్ అనే భ్రమలో బతుకుతుంది. ఆ భ్రమ నుంచి బయటకు వస్తే కనీసం 3 ప్లేస్ అయినా రావచ్చు. నిజానికి బిగ్ బాస్ సీజన్లో కాస్త కూసో చూస్తున్నారంటే గీతు వల్లే అనేది తప్పక ఒప్పుకోవాల్సిన నిజం. ఒకప్పుడు గీతు తప్ప మిగిలిన వాళ్ళంతా బువ్వ బ్యాచ్లో ఉన్నారు, తిని పడుకోవడానికి వచ్చినట్టుగా ఉన్నారు. కానీ గీతు మాత్రం ఏదో ఒకటి చేసి 10 మందితో తిట్టించుకొనైనా సరే గేమ్లో ఉండాలని ఆరాట పడుతుంది. సిగ్గు, నీతి, నియమం, పద్ధతి అలాంటివి అన్ని గాలికి వదిలేసి చీతూ అనిపించుకున్నట్టుగా అయినా సరే గేమ్ ఆడి ఏదో విధంగా చివరి వరకు ఉండాలని ప్రయత్నిస్తుంది. ఈ బిగ్ బాస్ తర్వాత మనల్ని ఎవడు పట్టించుకోడు. కనీసం స్క్రీన్పై కూడా కనిపించకపోవచ్చు అని గట్టిగానే ఫిక్స్ అయినట్టు ఉంది గీతు. అందుకనే ఎంత చెత్తగా ఆడడం అన్నది కాదు, కనిపించామా లేదా అన్నదే ముఖ్యం అన్నట్టు తుపాస్ గేమ్ ఆడుతుంది గీతు. పైగా ఈమెకు బిగ్ బాస్ నుంచి, అలాగే హోస్ట్ నాగార్జున నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. ఆమె కావాల్సినంత ఫుటేజ్ ఇస్తున్నారు. ఈ ప్రోమో చూసినా, కంటెంట్ తీసినా గీతునే ఇస్తున్నారు. నిజానికి వాళ్ళు చూపిస్తున్నారు అనే కంటే చూపించేట్టు చేస్తుంది గీతు. ఈ ఫుటేజ్ టెలికాస్ట్ చేస్తున్నా దానిపై ఆమె కూడా పూర్తి అవగాహన ఉంది. అందుకే ప్రతి గేమ్లోనూ ఇన్వాల్వ్ అవుతుంది. ఉదాహరణకు శ్రీయాన్ కోసం వాళ్ళ అమ్మ ఫుడ్ పంపినప్పుడు వెళ్ళి అతను పక్కన కూర్చొని తెగ ఓవరాక్షన్ చేసింది. నిజానికి అది చాలా ఎమోషనల్ కంటెంట్. అది టెలికాస్ట్ చేస్తారని ఆమెకు తెలుసు. అందుకనే వెళ్ళి అతను పక్కన కూర్చొని, ఇది తెలియని బువ్వ బ్యాచ్, కీర్తి, మెరీనా, వాసంతులు ఆమెపై డైలాగ్ వేశారు. కానీ ఫుటేజ్ పూర్తి అవగాహన ఉంది కాబట్టి గీతం అలా వర్క్ చేస్తూ కనిపించింది. సో
టాప్ ఫైవ్లో ఎవరు ఉన్నా లేకపోయినా ఎంతమంది నిమిదాలు తిట్టుకున్నా సరే గీత మాత్రం టాప్ ఫైవ్లో ఉండడం పక్క అని అనుకుంటున్నాం. కానీ ఈమె ఇలానే నోటుదులతో అయితే టాప్ ఫైవ్లో కూడా కష్టమే. అయితే రన్నర్ లేదా విన్నర్ అయ్యే సీన్ ఉందా అంటే డౌట్. ఎందుకంటే ప్రతి సీజన్లోనూ చెత్త కంటెస్టెంట్ను అందరూ అసహించుకునే కంటెస్టెంట్ను టాప్ ఫైవ్ వరకు తీసుకొని వస్తుంటారు. తిట్టుకుంటూ చూడడమే ఈ షో స్పెషాలిటీ కాబట్టి కనీసం తిట్టుకోవడానికైనా షో చూస్తారని ప్రతి సీజన్లో గీత లాంటి కంటెస్టెంట్ చివరి వరకు తీసుకొని వస్తారు. గతంలో మోనాల్ హర్యానా లాంటి కంటెస్టెంట్స్ ఇలాగే ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ఈ సీజన్లో గీతను అదే విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో అక్క టాప్ ఫైవ్లో ఉండడం అనే కన్నా బిగ్ బాస్ పెడుతుంది వాళ్ళ ఆమెని. నెక్స్ట్ ఇక మిగిలిన కంటెస్టెంట్లో మెరీనా రోహితులు పర్వాలేదండి. ఈ మధ్యలో మెరీనా మాత్రం చాలా సూపర్ ఆడుతుందండి. మెరీనా అసలు పంచులు వేస్తుందండి, సూపర్. ఇప్పుడు మెరీనా చూస్తే ఇప్పుడు థర్డ్ ర్యాంక్లో ఉందండి మెరీనా. సో రోహిత్ కూడా పర్వాలేదు, చాలా మంచోడండి రోహిత్. ఫస్ట్ నాకు మెరీనా రోహిత్ నచ్చేవాళ్ళు కాదు, కానీ రాను మెరీనా రోహిత్లు నా ఫేవరెట్ అయ్యారు. ఇదంతా గీత్ ఆదిరెడ్డి మన ఎవరు గీతక్క పుణ్యమే. క్యారెక్టర్ పరంగా వాళ్ళ అద్దులో వాళ్ళు ఉంటున్నారు. రోహిత్ అయితే మిస్టర్ కూల్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆడుతున్నాడు. కానీ బిగ్ బాస్ లాంటి గబ్బు గేమ్లు ఇలాంటి మిస్టర్ కూల్ మిస్టర్ పర్ఫెక్ట్లు పనికిరారు. అంతా కంత్రిగాళ్ళు కన్నింగ్ కంటెస్టెంట్సే ఉండాలి. సో మెరీనా రోహిత్లకు ఈ క్వాలిటీస్ లేవు కాబట్టి టైఫైక్ చేరే అవకాశం చాలా తక్కువ. రోహిత్ ఏమో కానీ మెరీనాకు అయితే వచ్చి 2 వారాలు కంపల్సరీ ఈ థర్డ్ టాప్ ఫైవ్లో ఉంటుందండి. ఇక నెక్స్ట్ రేవంత్, గీతు, శ్రీయాన్ ఈ ముగ్గురు టాప్ ఫైవ్లో అంటున్నారు బయట, బట్ కష్టం. ఆదిరెడ్డి కూడా టాప్ ఫైవ్ చేరే అవకాశం లేకపోలేదు. ఇక మిగిలిన వాళ్ళలో ఫైమ, సూర్య, ఇనయ, బాలయ్య, శ్రీసత్య, కీర్తి, సత్య, కీర్తి వీళ్ళలో ఒక. సో సూర్య అయితే ఈ వీక్ రావచ్చు బయటికి. ఎక్కువగా ఫైమాకు టాప్ ఫైవ్లో ఉండేటట్టు ఉంది. సో ఇద్దరు లేడీస్ ఉండాలి కాబట్టి ఫైమాను గీతుని టాప్ ఫైవ్లో ఉంచేట్టు బిగ్ బాస్ షో ప్రయత్నిస్తుంది. తర్వాత రాజ్, వసంతి, మెరీనాలు. సో మెరీనా కూడా టాప్ త్రీలో ఉంటుంది. రాజ్, వసంతి ఎలిమెంట్ లిస్ట్లో ఉన్నారు ఈ వారం. సో ఈ వారం కాకపోతే వచ్చే వారం అన్నట్టు వీళ్ళు ఉన్నారు. సో ఇదండి బిగ్ బాస్ సీజన్ 6 ఇంతవరకు 50 రోజుల్లో ఇది రివ్యూ. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.